ప్రార్థనల పేరుతో కొడుకును పోగొట్టుకుంది ఓ అభాగ్యురాలు. నెత్తిన చేయి పెడితే రోగాలు తగ్గుతాయని బెల్లంపల్లికి తన కుమారుని తీసుకువెళ్ళింది. అయితే 5 రోజులు తన వద్ద ఉంచుకొని పాస్టర్ ప్రవీణ్ కుమార్ చేతులెత్తేశాడు. గుండాలతో శవాన్ని మాయం చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. లారీలో తిప్పాడు. హాస్పిటల్కి తీసుకెళ్లమని బ్రతిమిలాడినా వినలేదు. చివరికి బండిలోంచి దూకడానికి ప్రయత్నించినా కనికరించలేదు. రోడ్డు పక్కన వెళ్లేవారు బండి ఆపక గుండా పరారయ్యాడు. ఆస్తమాకి ఉచితంగా చేప మందు పంపిణీ చేసినప్పుడు ఇది అశాస్త్రీయమని కగ్గోలు పెట్టే జన విజ్ఞాన వేదిక వారు ఏకంగా నెత్తి మీద చేయి పెడితే రోగాలు తగ్గుతాయని నేరుగా టీవీలో చూపిస్తున్నప్పుడు వాటిని ప్రశ్నించేదమ్ముందా? ఏది ఏమైనా 21 ఏళ్ల కొడుకు పోయిన తల్లి కడుపు కోతను ఎవరు తీరుస్తారు? స్వస్థత పేరుతో ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న సదరు పాస్టర్లపై చర్యలు ఎవరు తీసుకుంటారు? అమాయక ప్రజలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మతం మారితే రోగాలు తగ్గవు, కష్టాలు తీరవు.